నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. సో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి? మే 29 మనకు విజయవాడలో ఉంది, జూన్ 5 విశాఖపట్నంలో ఉంది, జూన్ 12 అనంతపూర్లో ఉంది, జూన్ 19 బెంగళూరులో ఉంటుంది, జూన్ 26 మనకి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ అనుకున్నాం మనం. స్పెషల్ క్లాస్ మనకి జూన్ 26 ఉంటుంది, జూలై 3 తిరుపతిలో ఉంటుంది, అలాగే జూలై 17 రాజమండ్రిలో ఉంటుంది. ఈ క్లాస్ డీటెయిల్స్ అండి. అలాగే మనకి బుక్స్ విషయానికి వస్తే మనకి మణిమంత్ర 2 కూడా రెడీ అవుతుంది. మణిమంత్ర ఆల్రెడీ 1 రిలీజ్ అయిపోయింది, మనకి బాగానే ఉంది. మణిమంత్ర 2 కూడా అతి త్వరలో మేము రిలీజ్ చేస్తాం. గ్రేట్ న్యూస్. దాంతోపాటు చిట్టి తంత్రాలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, అదే ప్రయత్నంలో ఉన్నాం, వీలైనంత త్వరలో ఉందని మనం రిలీజ్ చేస్తాం. డెఫినెట్గా అండి. 387 మణిమంత్ర వీడియో. సో లాస్ట్ వీడియోలో మీరు కొన్ని విషయాలకు సంబంధించినటువంటి, అంటే ప్రాక్టికల్గా ఏదైతే వ్యసనం కింద మారిపోయి, అంటే డబ్బు సంపద ఐశ్వర్యం అంటే ఓకే, అది కాకుండా వేరే ఏమైనా వ్యసనంగా మారితే దానికి మీరే బాధ్యులు అవుతారు, దానికి మీరే పరిష్కారం మీకు మీరే చూసుకోవాల్సింది తప్ప వేరే వాళ్ళు ఎవరు సహాయం చేయరు అనేటువంటి విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. మన సబ్జెక్ట్లో లక్ష్యం వచ్చేసి మనకి డబ్బు సంపద ఐశ్వర్యమే, అది అది కాకుండా ఇంకో వైపు వెళ్ళిపోతున్నాం. అవును, అలా కాకుండా మనకి ఏమైతే మనం నిర్ధారించుకున్నామో దానివైపు వెళ్ళడం బెస్ట్ అని నేను చెప్పేది అది. అవును, దీని మీరు లక్ష్యాన్ని మీరు ఎట్లయినా మీరు వ్యసనంగా మార్చుకోండి, తప్పేం లేదు. అవును, మార్చుకుంటేనే ఎంత వీలైతే అంత డబ్బు వస్తుంది, తప్పేం లేదు. దాంట్లో ఏదైనా ఈ ఏంజిల్ నంబర్స్కి సంబంధించి యాక్సిడెంటల్గా కొంతవరకు కానీ అదే మొత్తం జీవితం కాదు కదా. అవునవును, అది ఎప్పుడెప్పుడు కనిపిస్తాను. అలా అనుకుంటే ఇంకా అందరూ అదే పని చేస్తారు, ఇంకేం పని చేయరు. ఈ వీడియోలో 387 మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు సబ్జెక్ట్? మనం చాలా మన విషయాల్లో ఏం చేస్తామంటే వాయిదాలు వేస్తుంటాం. ఒకటి, మన జీవితంలో ఏదైనా సరే ఇంకా టైం ఉంది కదా, ఇంకా వయసు ఉంది కదా, లేదంటే ఇంకా ఒక సంవత్సరం టైం ఉంది, మనం ఏం చేస్తామంటే దానికి ఒక క్యాల్కులేషన్ పెట్టుకుంటాం. అంటే నేను ఈ 2025 వరకంటే నేను ఇది సాధించాలి. ఓకే, అలాగే నాకు ఇప్పుడే ఇంకా అంత వయసు రాలేదు, ఓకేనా, అలాగని చెప్పేసి నేను ఇప్పుడే ఎందుకు ప్రయత్నం చేయాలి, నేను ఇప్పుడే ఎందుకు ప్రయత్నం చేయాలి, ఇలా ప్రతి దగ్గర మనకు మనం ఏం చేస్తామంటే అన్ని వాయిదాలు వేసుకుంటూ పోతాం. ఒక పని కానీ లేకపోతే ఒక డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో ఏదైనా సరే మనం సాధించాలనుకున్నప్పుడు కానీ, ఇప్పుడు ఒక ఇల్లే కట్టాలనుకున్నాం, నేను 2025 ఇల్లు కడతాను, ఎందుకు నాకు ఎవరో అయ్యగారు చెప్పారు నీకు 2025 మంచి ఇల్లు కట్టే యోగం ఉంది అంటే, అప్పటి వరకు నీకు ఇల్లు కట్టాలనే ఆలోచన రాలేదు, వాడేవిడో చెప్తే కానీ యోగం ఉందని చెప్తే కానీ అప్పుడు వచ్చింది ఆలోచన. అంటే ప్రతి దగ్గర మనం ఏం చేస్తున్నామంటే ఇతరుల మీద ఆధారపడవుతున్నాం, ఇతరుల మీద డిపెండ్ అవుతున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే 2025 వరకు నేను ఇల్లు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2025 వచ్చింది, అప్పటికి ఇంకా డబ్బులు సమకూరలేదు మీకు, లేదంటే అంతలోపు ఇంకేదో మీకు సమస్య వచ్చింది, మీరు ఎంతో కొంత కూడు పెట్టుకున్నారు, అది దీనికి సరిపోయింది. అప్పుడు మీరు అనుకున్న ఇల్లు పని ఏమి, అది ఎప్పుడు చేస్తారు, ఇంకా అది చేయలేరు ఇంకా. కాబట్టి ఇలా ప్రతిదానికి మనం వాయిదాలు వేసుకుంటూ పోయినంత మట్టుకి విశ్వం ఏం చేస్తుందంటే మీ పనులన్నీ వాయిదాలు వేస్తూనే ఉంటుంది. మీరు ఏదైనా సరే వాయిదాలు వేసుకుంటూ పోయినప్పుడు దానికి మీకు ఎప్పుడైతే మీరు ప్లాన్ ఇవ్వలేదు, చూద్దాం చేద్దాం అన్నంత మట్టుకి విశ్వం ఊరికే చూస్తూ కూర్చుంటారు, మౌనంగా ఉంటుంది అంతే, ఇంకేం మాట్లాడదు. అంటే ఒక చర్య కదలిక అనేది జరగదు, ఎందుకంటే మీరే వాయిదా వేస్తున్నారు, ప్రతిదీ కూడా మీరే వాయిదా వేస్తున్నారు. కాకపోతే మీరు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే దానికి సమకూర్చడానికి ఎమ్మటే అది రెడీ అయిపోతుంది, రెడీ అయిపోయి మీకు సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. ఒక ఉపన్యాసకుడు ఉన్నాడు, ఆయన మంచి మంచి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తాడు. ఆయనకు ఒక కోరిక ఉండింది, ఏమనంటే నేను ఒక యూనివర్సిటీ పెట్టాలి. ఓకేనా, యూనివర్సిటీ పెట్టాలన్నప్పుడు ఆయన ఏమాలోచించాడంటే యూనివర్సిటీ పెట్టాలంటే దాదాపు $1 మిలియన్ కావాలి నాకు. ఎప్పుడు కూడా ఆయన ఏమనుకునేదంటే $1 మిలియన్ అంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది, మామూలుగా ఉపన్యాసకుని వెళ్ళి ఉపన్యాసాలు చెప్తాను, ఖర్చులు మట్టుకిస్తారు, అందుకంటే నాతో ఎలా అవుతుంది, కానీ ఖచ్చితంగా నేను పెట్టాలి. ఆయనకు ఒక కోరిక, బలమైన కోరిక. అలా 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 1 సంవత్సరం అయిపోయింది, ఎలా చేయాలి ప్లాన్ చేయలేదు. యూనివర్సిటీ పెట్టాలనుకున్నాడు కానీ మాత్రం ఎలా అనేది ప్లాన్ లేదు, అనుకోవడం మాత్రం 1 ఇయర్ అయిపోయింది. ఓకేనా, ఆ తర్వాత దాన్ని ఎలా యూనివర్సిటీ పెడితే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చెప్పాలి, ఆ సబ్జెక్టు ఏ సబ్జెక్టు సంబంధించి మనం దాంట్లో డివిజన్స్ ఉంటాయి, ఇదంతా ఒక ప్లాన్ చేయడం జరిగింది. కానీ డబ్బుని ఎలా సమకూర్చాలనే ఆలోచన నాకు రాలేదు. అవును, ఒక అట్లా 2 ఇయర్స్ అయిపోయింది. ఓకే, అంటే ఏం చేస్తున్నాడు ఆయన 1-2 ఇయర్స్ నుంచి ప్లాన్ వేస్తున్నాడు తప్ప దాన్ని అమలు చేయాలనే ఆలోచన దానికి రాలేదు. అమలు చేయాలనే ఆలోచన రాలేదు.
అమలు చేయాలంటే డబ్బు కావాలి కదా, డబ్బు లేదు కాబట్టి సైలెంట్ అయిపోతుంది. ఎవరైనా ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేయాలంటే ప్రతిదానికి డబ్బు అవసరం అనేది ఖచ్చితంగా. కాబట్టి అన్ని ప్లాన్లు, గొప్ప గొప్ప ప్లాన్లు ఉన్నాయి. చాలామంది మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంటారు, నేను ఆ ప్లాన్ వేయాలనుకుంటున్నాను, దానివల్ల మంచి సక్సెస్ అవుతాం, కానీ దానికి డబ్బు కావాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పిల్లలు చాలామంది చాలా షార్ప్ అయిపోయినారు, ఉన్న దగ్గర ఎన్నో స్టార్టప్స్ మన రిలీజ్ చేస్తున్నారు. డబ్బు లేకుండానే స్టార్ట్అప్ ద్వారా, వాళ్ళ ఐడియాస్ ద్వారా ఎన్నో సంపాదించుకుంటున్నారు. ఇంతకుముందు ఈ అవకాశాలు లేవు. ఇప్పుడు మనకు నెట్ ఆన్లైన్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు డబ్బు లేకుండానే వాళ్ళ ఐడియాస్ ద్వారా సంపాదించుకుంటున్నారు. కాబట్టి మన సర్కిల్లో కూడా మనం ఎంతమందిని చూస్తుంటాం, చాలామంది ఇదే అంటుంటారు, నాకు కూడా అవకాశం వస్తే బాగుండు, నేను కూడా ప్రయత్నిస్తాను, కానీ నాకు ఏ అవకాశాలు రావట్లేదు, అవకాశాలు వచ్చినా డబ్బు లేదు నా దగ్గర, ఎప్పుడు ఇవే మాటలు మాట్లాడుతున్నాను. అలా 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోయినాక ఆయన ఏం చేశాడంటే, ఏదైనా సరే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని చెప్పేసి మౌనంగా కూర్చున్నాడు. రాత్రి మౌనంగా కూర్చున్నాడు. ఒకసారి మళ్ళీ ఈ 2 ఇయర్స్ ప్లాన్ అంతా ఒకసారి దాన్ని రిపీట్ చేసుకున్నాడు. చేసుకొని అనుకున్నాడు కదా, ఎలాగైనా సరే ఈ 1 వీక్లో నేను దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, ఇన్ని రోజులు ఆలోచిస్తూ పోయాడు, వాయిదా వేస్తూ పోయాడు, డబ్బు లేదనే ఒక న్యూనత భావంతో వెనకొచ్చాడు. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచించట్లేదు, ఎలాగైనా నేను దీన్ని ఈ వీక్లో నేను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి, దీన్ని అంటే ఎస్టాబ్లిష్ చేయాలి అని డిసైడ్ అయిపోయినాడు. అప్పుడు అతను డబ్బు లేదనే ఆలోచన రాలేదు, ఎలాగైనా సరే దీన్ని నేను స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. విచిత్రం ఏం జరిగిందంటే, ఆ వీకెండింగ్లో ఒక ఉపన్యాసం ఉండింది దానికి. ఆ ఉపన్యాసం చేస్తూ 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 ఒక మంచి ఒక ఫ్లోలో వెళ్తుంది ఉపన్యాసం. అందరూ మంత్రముగ్ధులైనారు. ఆ వింటూ 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 ఆ చెప్తూ 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 ఆయన చివరిలో మాట ఏమన్నాడంటే, నేను ఈ ఉపన్యాసాలకు సంబంధించి, దీనికి సంబంధించి, ఈ సబ్జెక్టుకి సంబంధించి ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, కాకపోతే నా దగ్గర డబ్బు లేక ఆగిపోవడం జరిగింది, కానీ ఖచ్చితంగా నేను దాన్ని ఎలాగైనా సరే ఈ అతి త్వరలో నేను దాన్ని ఓపెనింగ్ తీసుకువెళ్తాను, ఓపెనింగ్ చేస్తానన్నాడు ఆయన. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకోగానే ఏమైపోయిందంటే, ఆ ప్రేక్షకుల నుంచి ఒక ధనవంతుడు లేచి ఆ యూనివర్సిటీకి ఎంత కావాలండి అని ఒక మాట అడిగాడు. అడగగానే ఈయన అన్నాడు కదా, కనీసం నా క్యాలిక్యులేషన్ ప్రకారం $1 మిలియన్ అవుతాయన్నాడు. అనగా ఆయన అన్నాడు కదా, $1 మిలియన్ నేను స్పాన్సర్ చేస్తాను, మీరు స్టార్ట్ చేయండి. అంటే ఇక్కడ ఎందుకు ఇంత డిలే అయింది? నీ ఆలోచనలతోని నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు అంటే అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో అప్పటిదాకా విషయం మాట్లాడదు. ఎప్పుడైతే నువ్వు గట్టి నిర్ణయం తీసుకున్నావు అప్పుడు విషయం ఏమంటుంది, ఎస్ అంటుంది, దానికి ఏదో ఏర్పాట్లు చేసేసి నీ పని ముందుకు తీసుకెళ్తుంది. ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రతి దగ్గర మన జీవితంలో ప్రతి పనిని వాయిదాలు వేస్తూ 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 సంవత్సరాల తరబడి టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. ఒక గట్టి నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు విషయం ఏం చేస్తుందంటే దానికి ఏర్పాట్లు చేస్తుంది. అంటే నువ్వు చెప్పట్లేదు ఇంకా, నువ్వేమంటున్నావు, నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను ఒక స్థాయికి వెళ్ళాలి, నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, లేదంటే నేను ఇంత సంపాదించాలనుకుంటున్నాను. అదంతా ఏమైంది, దారిలో ఉంది. నువ్వు చెప్పేదంతా దారిలో ఉంది, అది ఇంకా స్టార్ట్ అనేది కాలేదు. కాబట్టి విశ్వం చూస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు పెడతాడు, ఇంకెప్పుడు పెడతాడు. నువ్వు అడగట్లేదు కదా, నువ్వు ఒక స్టాండర్డ్కి వచ్చేసి నువ్వు రెడీ అన్నప్పుడు అది రెడీ ఏదో ఒక రకంగా ఏర్పాటు చేసేస్తుంది. మనం గతంలో కూడా ఒక వీడియో చెప్పుకున్నాం ఒక శివభక్తుడి గురించి. చక్కగా ఆయన గుడి కట్టాలనుకున్నాడు, పాపం డబ్బు లేదు ఆయన దగ్గర, ఊకే ఊహించాడు ఆ గుడి ఎలా ఉండాలి, ఆ శిల్పకారులు అవన్నీ అనుకోకుండా రాజు వచ్చేసి, మీరు అనుకుంటున్న గుడి మొత్తం నేనే కట్టించేస్తాను, అంతా నేనే ఖర్చు పెట్టుకుంటానని చెప్పేసి కట్టేయడం. అంటే నీకు ఆ నిర్ణయం తీసుకునే యొక్క సాహసోపేతమైనటువంటి ఇది లేనప్పుడు విశ్వం కూడా ఏం చేయదు కదా, ఎవరు నీకు సహకరించారు. విశ్వం అంటే ఎక్కడి నుంచి వచ్చి నీకు సహకరిస్తాను కాదు, నీకు అందుబాటులో నీకు అవన్నీ సమకూర్చడం అనేది జరుగుతుంది. ఈయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నా దగ్గర డబ్బు లేదు కదా నేను ఎలా చేస్తాను అనుకున్నాడు. అనుకోకుండా ఆ రాత్రి బాగా ఆలోచించాడు, ఆలోచించింది ఆ ఉపన్యాసంలో అనుకోకుండా చెప్పడం జరిగింది. అంటే విశ్వం ఏం చేసింది, తన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఉపన్యాసంలో చెప్పించింది, గట్టి నిర్ణయం తీసుకున్నాడు, ఈ వీక్లో నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నానని ఆ నిర్ణయం తీసుకున్నాడు. అది అక్కడ చెప్పించింది. చెప్పేకంటే దానికి ఏం చేసింది, అక్కడ ఒక వ్యక్తిని రెడీ చేసింది, స్పాన్సర్ అని రెడీ చేసేసి ఆ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏది కూడా వాయిదా లేకండి, అలా సంవత్సరాల తరబడి ఏమి కాకుండా ఏమి చేయకుండా ఏదో సాధిస్తానని చెప్పేసి జీవితకాలం కూడా ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాం మనం. కాబట్టి ఏదైనా మీరు చేయాలనుకుంటే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా మీరు డిసైడ్ అయిపోండి, దానికి తగ్గట్టు వనరులు విషయం ఏదో రకంగా మీకు సమకూరుస్తుంది, మీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. వర్క్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని
టగ 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 జరిగిపోతే మీరు ముందుకెళ్ళిపోతారు. మీరు అనుకున్న లక్ష్యాలు కానీ ఏవైనా సరే ఈజీగా సాధించేస్తారు. ఎంత వీలైతే అంత వాయిదా లేకుండా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ.